yes, 24 years. ఖమ్మం జిల్లా కల్లూరు మండల పరిధిలోని రెండో విడత జరిగిన ఎన్నికలలో ఎంపీపీగా ఎర్రబోయిన పల్లికి చెందిన బీరవల్లి రఘు ఎంపిక కాగా మంగళవారం అభినందన సభ నిర్వహించారు. మంగళవారం ఏర్పాటు చేసిన అభినందన సభకు మండలంలో ఉన్న అన్ని గ్రామాల నుంచి ఎంపికైన ఎంపీటీసీ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కల్లూరు మండల టీఆర్ఎస్ నూతన ఎంపీపీ బీరవల్లి రఘుకి మరియు జెడ్పీటీసీ సభ్యులు కట్ట అజయ్ కుమార్కి ఎంపీటీసీలు పూలమాలలు వేసి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో నూతన ఎంపీపీ బీరవల్లి రఘు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని, ఒకరికి ఒకరు సహాయపడుతూ మండలంలో ఉన్న అన్ని గ్రామాల నుంచి ఎంపికైన అభ్యర్థులు అభివృద్ధికై పాటుపడాలని సూచించారు. మీరందరూ భవిష్యత్తులో కూడా ఇదే విధంగా గ్రామాల్లోకి వచ్చినప్పుడు ఆ అభివృద్ధిలో మీ అందరూ సహకరిస్తారన్న అవసరమని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. చివరిగా ముందు నూతనంగా వారి సందేశాన్ని ఈ వ్యక్తి కోరుతున్నాం. ముందుగా కల్లూరు మండల పార్టీ టీఆర్ఎస్ పార్టీ తరఫున సన్మానం జరుగుతూ ఈరోజు ప్రమాణ స్వీకారం సందర్భంగా అభినందన సభ సందర్భంగా నన్ను ఎంపీపీగా ఎన్నుకోబడ్డ మండల ప్రజలందరికీ నమస్కారాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంపీటీసీగా నన్ను ఎర్రబోయినపల్లి ప్రజలు, రఘునాథ పంచ ప్రజలు నన్ను హక్కును చేర్చుకొని నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు. తర్వాత ఈ ఎంపీటీసీలు 18 మంది ఎంపీటీసీలు నన్ను ఎన్నుకోబడ్డందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఎమ్మెల్యే సంద్ర వెంకటవీరయ్య గారు, డీసీజీబీ ఎక్స్ డీసీజీబీ చైర్మన్ మువ్వా విజయబాబు గారు, వాళ్ళ సహకారంతో నేను ఎంపీపీగా ఎన్నుకోబడినందుకు వాళ్ళందరికీ ధన్యవాదములు. తర్వాత ఈ ఎంపీటీసీలందరినీ కలుపుకొని మండలాభివృద్ధికి, ప్రతి గ్రామాభివృద్ధికి కూడా తోడ్పడతానని మనవి చేసుకుంటున్నాను. ఈ ప్రతి ఒక్కటి ఒక కుల మత వర్గ విభేదాలు ఏవీ లేకుండా, తారతమ్యం లేకుండా ఏ పార్టీకి ఒక పక్షపాతం వహించకుండా అన్ని పార్టీలకు అనుగుణంగా నేను ప్రతి ఒక్కటి సంక్షేమ పథకాలు అందరికీ ప్రజల్లోకి తీసుకెళ్తానని తెలియజేస్తున్నాను. మన కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన అన్ని సంక్షేమ పథకాలని ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందే విధంగా ఎమ్మెల్యే గారి సహకారంతో అన్నీ అందిస్తానని మనవి చేస్తున్నాను. ఈ విధంగా ప్రతి ఒక్కరిని అన్ని డిపార్ట్మెంట్లను సలహాలు సూచనలు తీసుకొని, నేను కొత్తవాడినైనా కానీ వీళ్ళందరి సహకారంతో వాళ్ళ సలహాలు తీసుకొని మండలాభివృద్ధికి తోడ్పడతానని మనవి చేసుకుంటున్నాను. రఘు గారి ప్రమాణ స్వీకారం మరియు 18 మంది ఎంపీటీసీలు ఒక కోఆప్షన్ సభ్యుడి ప్రమాణ స్వీకార సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సభకు హాజరైన ప్రజలకు ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. ప్రజలు తెలిసి ఇప్పుడు నాకు ఇప్పుడు డాక్టర్ ప్రభు నూతనంగా ఈ మండల అధ్యక్షుల వారికి మా తరఫున, మా పోలీస్ శాఖ తరఫున వారికి ధన్యవాదాలు చేస్తున్నాం. అదేవిధంగా టీమ్ మెంబర్ ఎస్ ప్రజెంట్ మరియు డిప్యూటీ సభ్యులు, అధికారులు, అధికారులు అందరి గుడికి చేరిన
సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ 85వ జయంతి వేడుకలను జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో అధికారికంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డి, జాయింట్ కలెక్టర్ పద్మాకర్, డిఆర్ఓ చంద్రశేఖర్లతో కలిసి ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ స్వరాష్ట్ర ఉద్యమ సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి అత్యంత సన్నిహితంగా వెన్నంటే ఉండి లక్ష్య సాధన కోసం అహర్నిశలు శ్రమించారని అన్నారు. నీళ్లు, నిధులు, విద్య, ఉద్యోగ రంగాల్లో బడ్జెట్లో జరిగిన అన్యాయాలను తన మేధో సంపత్తితో వెలికి తీశాడని తెలిపారు. ఆయన ఇచ్చిన స్ఫూర్తి, ఆయన ఆశయ సాధనలో భాగంగానే బంగారు తెలంగాణ దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ శాస్త్రి మనం జరుపుకుంటా ఉన్నాం. మీ అందరికీ తెలుసు, తెలంగాణ ఎడ్యుకేషన్లో మనం ఏ విధంగా మూమెంట్ జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన మనందరం కూడా ఇవాళ గర్వించదగిన దినం. మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎప్పుడు సన్నిహితంగా ఉంటూ హిస్టారికల్గా తెలంగాణ జరిగిన అన్యాయం, ప్రస్తుత పరిస్థితులు, ఆ రోజున్న పరిస్థితులు, ఆ రోజున్న పరిస్థితుల కరెక్షన్కి, ఆ రోజున్న పరిస్థితులకి వెళ్ళి బయటికి రావడానికి తెలంగాణ ఉద్యమం ఏ విధంగా ఉండాలి, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రొఫెసర్స్, విద్యాలయాలు ఏ విధంగా ఈ ఎడ్యుకేషన్లో పార్టిసిపేట్ కావాలి, ప్లస్ విద్యారంగం నుంచి ఉన్న నిపుణులు జరిగిన అన్యాయాన్ని పూర్తి స్థాయిలో ప్రజలకు తెలియజేసినట్టయితేనే ప్రజల సహకారం పూర్తి స్థాయిలో ఎడ్యుకేషన్కి ఉంటుంది, ఉద్యమానికి ఉంటుంది, తద్వారానే లక్ష్య సాధన జరుగుతుందనేది చెప్పడం. ఆ రోజు గ్రామ స్థాయిలో కానివ్వండి, జిల్లాలో కానివ్వండి, అర్బన్ పట్టణాలలో కానివ్వండి, జీవన ఉపాధి ఏ విధంగా కోల్పోతూ ఉన్నారు ప్రజలు, బడ్జెట్ కేటాయింపుల్లో అన్యాయం, ప్రభుత్వ పాలనలో అన్యాయం, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా ప్రజలకు ప్రస్ఫుటంగా అర్థమయ్యే విధంగా తెలిపిన నాలెడ్జ్ అవన్నీ కూడా మనకు అందుబాటులో వచ్చిన పెద్దలు జయశంకర్ సార్. వారి బహుశా వారి జీవితాన్ని ఆల్మోస్ట్ కొన్ని డికేట్స్ వారు తెలంగాణకు త్యాగం చేసిన వ్యక్తి. వారి అడుగుజాలలోనే తెలంగాణ ప్రభుత్వం కూడా గౌరవించింది. కేసీఆర్ సార్ కూడా వారు సన్నిహితంగా ఉండి ప్రతినిత్యం వారు చర్చించి ఆలోచన విధానంతోనే మన తెలంగాణ మూమెంట్ కానివ్వండి, తెలంగాణ రాష్ట్ర సాధనలు కానివ్వండి మనం ముందుకెళ్ళి. మహిళ రైతుగా మారి పొలంలో వరి నాట్లు వేసిన ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి. ప్రజల సమస్యలను తీరుస్తూ పల్లెల్లో తిరుగుతున్న ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి గారికి ఒక్కసారి మహిళలు పొలంలో వరి నాట్లు వేస్తుండగా కనిపించారు. దీంతో కారు దిగి ఆ మహిళలతో పాటు వరి నాట్లు వేసి వారి కష్టాలు తెలుసుకున్నారు. అరుదైన ఈ సంఘటన హవేలీ ఘనాపూర్ మండలంలోని కూచన్పల్లి గ్రామంలో జరిగింది.
అక్కడున్న రైతులు ఎమ్మెల్యేకు మరియు జెడ్పీటీసీ వైస్ చైర్మన్ లావణ్యారెడ్డి గారికి తోడుగా వరి నాట్లు వేస్తూ పల్లె పాటలు పాడడం కొసమెరుపు. మంచి బస్సడు అట్లు మాకు రాలేదు. ఇప్పుడు అత్తన్న మళ్ళీ ఒక రోజుకి ఏం కాదు. తుంగతుర్తిలోని పొలంలో వరి నాట్లు వేస్తున్న తుంగతుర్తి ఎమ్మెల్యే గ్యాదర్ కిషోర్ కుమార్ తుంగతుర్తిలో వెలుకుపల్లి రోడ్డులో గల బోయిని లింగయ్య పొలంలో వరి నాటును వేసిన తుంగతుర్తి ఎమ్మెల్యే గ్యాదర్ కిషోర్ కుమార్, సూర్యాపేట జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, పీడి కిరణ్, తేరాస రాష్ట్ర నాయకులు యుగేందర్ రావు, జిల్లా రైతు సమన్వయ సభ్యులు రజాక్, అధికారులు వరి నాటు వేసి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే గ్యాదర్ కిషోర్ కుమార్. ఈ కార్యక్రమంలో తేరాస నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నీళ్ళ రోగం తప్ప ఏ రోగం లేదు సార్ ఇక్కడ. బోర్ల నీళ్ళు ఉండే సార్. యుగంధర గారు చెప్తాను రాగండి బాబాయ్ సార్ వీడియో రెండు 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 మొక్కలు సార్ రెండు మూడు ఇదే ఫస్ట్ సార్ పొలం దిగడం ఫస్ట్ అసలు చెరువు నుంచి ఈ బోన్ల కంప్లీట్ కాలేగా అయిపోయింది సార్ చేసి సిద్దిపేట జిల్లా కేంద్రం మున్సిపల్ కార్యాలయంలో నిలిపురుగుల నివారణ మాత్రల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. కమ్మర్పల్లి చీకోడ్ గ్రామాల్లో హరితహార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ఎంపీపీ ఎంపీటీసీ రామ్రెడ్డి, స్కూల్ చైర్మన్, హెడ్ మాస్టర్, టీచర్లు మరియు విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కూర్చోండి.
గ్రామంలో అర్ధాహారం కార్యక్రమంలో భాగంగా చెరువు గట్ల పైన మొక్కల పెంపకానికి, తర్వాత ఊర్లో ఉన్నటువంటి ప్రతి కమ్యూనిటీ ల్యాండ్స్, రోడ్లకు ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్, ఇన్స్టిట్యూషనల్ ప్లాంటేషన్స్ కోసమని భాగంగా మండల స్థాయి నుంచి వెళ్ళి మండల పరిషత్ అధ్యక్షుల వారు, తర్వాత జడ్పీటీసీ గారు, తర్వాత స్థానిక ఎంపీటీసీ గారు, స్థానిక సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, స్థానికంగా ఉన్నటువంటి మా ఉపాధి హామీ ఏపీఓ గారు, తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్, పంచాయతీ సెక్రటరీ గారులతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము జిల్లా లోకల్గా ఉన్నటువంటి యూత్, తర్వాత విఐపీలు అందరినీ కలుపుకొని ఈ కార్యక్రమాన్ని మేము ఒక పండుగ వాతావరణంలో నిర్వహిస్తూ పోతున్నాం. అర్ధాహారంలో అందరూ కూడా భాగస్వాములు కావాలన్నది ముఖ్య ఉద్దేశం. పరిశుభ్రం పచ్చదనం అనేది ప్రతి ఒక్కరికి, అది ఒక్కరి సొత్తు కాదు, అందరి శ్రమ, అందరి భాగస్వామ్యంతో అది సాధ్యపడుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. కార్యక్రమంలో భాగంగా ఈరోజు తుపాక మండలం సంబంధించి మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచి, ఎంపీటీసీ గారు, ఎంపీపీ గారు, అలాగే ఎంపీడీఓ గారు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, మరి గ్రామస్తులు అందరి సహకారంతో ఈరోజు మొక్కలు నాటడం జరిగింది. ఈ హరితహార కార్యక్రమాన్ని మండలంలోని అన్ని గ్రామాలలో ఒక పండగ వాతావరణంగా, ఒక ఉద్యమంలో తీసుకువెళ్ళి నాటడం జరుగుతూ ఉంది. పచ్చదనం ఉంటేనే, చెట్లు ఉంటేనే వర్షాలు పడతాయి. ఈ చెట్లు లేక ఇన్ని రోజులు, ఈ సంవత్సరాలు కొద్దీ కరువు కటకాలు ఏర్పడి రైతులు అగమ్యదోషంగా ఆకాశం వైపు చూస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ కూడా దీంట్లో భాగస్వాములై ప్రతి ఒక్కరూ చెట్లు పొలాల గట్లపైన, చెరువు కట్టలపైన ఎక్కడ ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ కూడా మన లక్ష్యానికి మించి చెట్లు నాటి పచ్చదన కార్యక్రమాన్ని అందరూ భాగస్వాములై దీన్ని సక్సెస్ఫుల్గా విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. చెట్లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నిర్ణయం. చెట్లు లేకపోతే మానవ మనగడ లేదు. చెట్ల యొక్క నరికివేత జోరుగా సాగుతూ ఉంది. అడవులు నరకబడ్డాయి. 33% ఉన్నటువంటి అటవీ విస్తీర్ణం చాలా పర్సెంట్ తగ్గుతూ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని వల్ల ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కార్యక్రమం అర్ధాహారం కార్యక్రమం. ఈ అర్ధాహార కార్యక్రమంలో ఎంపీడీఓ గారు చెప్పారు, ఒక పండగ వాతావరణంలో అందరూ పార్టిసిపేట్ కావాలని. యువకులు కానీ, గ్రామ సర్పంచ్ కానీ, జడ్పీటీసీ గారు కానీ, ఎంపీపీ గారు కానీ అందరూ పార్టిసిపేట్ అయ్యి గ్రామాన ఒక ఉద్యమంలో స్వాతంత్ర పోరాటం కోసం ఎట్లయితే పోరాటం చేసామో ఈ చెట్ల యొక్క పోరాటం కూడా అట్లా చేసి ప్రతి గ్రామంలో అందరూ పార్టిసిపేట్ అయ్యి ప్రతి ఇంటి దగ్గర, ప్రతి పొలం దగ్గర, అన్ని స్థలాలలో చెట్లను పెంచినట్లయితే వాతావరణ సమతుల్యం కరెక్ట్గా ఉండి వర్షాలు సరైనటువంటి సమయానికి పడతాయి. ఇప్పుడు చెట్లు లేకపోవడం వల్లనే ఇవాళ వర్షాలు పడక ఆకాశం వైపు రైతు చూస్తూ ఉన్నాడు. చెల్లు నిండాయి, వరి నాటేసినాయి, ఎండిపోతాయి. మరి ఇవన్నీ మంచిగా సక్రమంగా జరగాలంటే, వాతావరణ సమతుల్యం సరిగా ఉండాలంటే చెట్ల యొక్క పెంపకం ఆవశ్యకత ఎంతో ఉంది. కావున మనం అందరం కలిసికట్టుగా ఐక్యతగా ఉన్నప్పుడే ఈ చెట్లను నాటుతాం. ఐక్యంగా ఉండి చెట్లు నాటాలి. కొంతమంది ఉపాధి హామీ లేబర్ చెప్తా ఉన్నారు, గతంలో ఇంతకుముందు ఈ చెట్ల యొక్క
నాటే కార్యక్రమం పైసలు తగ్గినాయని చెప్తా ఉన్నారు, 40 గుంతలు తీయాలని చెప్తున్నారు, 40 చెట్లు పెడితేనే ఉపాధి హామీకి కూలి పడుతుందని చెప్తున్నారు. ఇంతకుముందేమో ఎక్కువ ఉండే కూలి ఇప్పుడు తగ్గించారు. రాను ధరల యొక్క ప్రభావం పెరుగుతూ ఉంది, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి కాబట్టి పెరిగినటువంటి భారం రైతులకు ఉపాధి హామీ లేబర్ మీద పడుతుంది కాబట్టి మళ్ళీ తిరిగి యథావిధిగా దాన్ని వాళ్ళకి ఇంతకుముందు చెట్టుకి ఎంతైతే డబ్బులు వచ్చాయో అదే ప్రకారం చెట్లకు డబ్బులు రావాలని కోరుతా ఉన్నాను, చేపట్టాలని పిలుపునిస్తా ఉన్నాను. ఖమ్మం జిల్లా కల్లూరు మండల ఎంపీపీ బీరవల్లి రఘు, ఉపాధ్యక్షులు బుర్రి భవానీ, 18 ఎంపీటీసీలు, ఎంపీడీఓ నర్మద అధ్యక్షతన, ఆర్డీఓ బి శివాజీ ప్రమాణ స్వీకారం చేయించారు. మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆయనను అభినందించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కట్ట అజయ్ కుమార్, నాయకులు, సర్పంచ్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకార పత్రం శ్రీ బీరవల్లి రఘు అని నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం మరియు విధేయతను కలిగి ఉంటానని మరియు ఈ మండల ప్రజాపరిషత్తు సభ్యుడిగా నేను స్వీకరించబోయే విధిని నమ్మకంగా నిర్వహించుతుందని, ఎటువంటి రాగద్వేషాలకు పాల్పడినని ప్రమాణ పూర్తిగా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అక్కడ ఏం నిర్మించిన కాగితం చూసుకోవాలి. శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము మరియు విధేయతను కలిగి ఉంటానని మరియు మండల ప్రజాపరిషత్తు సభ్యుడిగా నేను స్వీకరించి విధిని నమ్మకముగా నిర్వహించాను, ఎటువంటి రాగద్వేషాలకు పాల్పడను, దైవ సాక్షిగా ప్రమాణము చేయుంటున్నాను. తమ్ముడు కెమెరా కింద సార్, ఒకసారి కెమెరా ఏడు పోతున్నారు, వీళ్ళు పోయాడు. అయిపోయింది.
ఎక్స్ ఎంపీడీసీలకి మరియు మండల నాయకులకి ప్రజలకి నా ధన్యవాదాలు. ఆర్డీఓ గారికి, ఎండిఓ గారికి, కట్ట అజయ్ బాబు గారికి అందరికీ ధన్యవాదాలు. కొంచెం మహోత్సవం అనేది 11:30 లోపల ఉన్నది. ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TS24 న్యూస్.